ఒకసారి సమాజం ఆలోచన చేయాలి రైట్ మళ్ళీ మళ్ళీ వస్తా అండ్ మల్లారెడ్డి గారు ఇప్పుడు యాక్చువల్లీ హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలు తాగిన డబ్బులతోనే వీళ్ళు బ్రతుకుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టు కానీ ఇప్పుడు సీన్ క్రియేట్ అవుతుంది సో ఏమంటారు ఓకే లిక్కర్ అనేది ఈ రోజులలో ఒక తెలంగాణలో సెన్సేషియల్ న్యూస్ వచ్చింది ఏ పేపర్ చూసినా ఎలక్ట్రానిక్ మీడియా కానీ నలుగురు కూర్చుండి మాట్లాడుకుంటున్నా కానీ ఇష్టా గోష్ఠిగా ఎక్కడన్నా చర్చించుకున్నా కానీ అంటే బంగారు తెలంగాణ పోయింది లిక్కర్ తెలంగాణ అయిందో అని చెప్తున్నారు అందరూ జనమంతా కూడా సామాన్యుని దృష్టిలో లిక్కర్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందండి మొత్తము భారతదేశంలోనే అత్యధికంగా లిక్కర్ ట్యాక్స్ వేసేది తెలంగాణ రాష్ట్రం మరి దీంతో లిక్కర్ అనేది చాలా నిత్యావసర వస్తువు లెక్క అయిపోయింది ఒక మనిషికి ఒక పనిముట్టు లాంటిది అయిపోయింది లిక్కర్ ఈ లిక్కరు లేకపోతేనే జీవించలేను ఈ లిక్కర్ తోటే పనులన్నీ నెరవేరుతాయి అనే ఒక బలహీనతతోటి సామాన్యుడు కొట్టుమిట్టాడుతున్నాడు లిక్కర్ కోసం ఈ రోజులలో మొత్తం అలా క్రియేట్ చేసింది గవర్నమెంట్ కదా ఏ తెలంగాణ తెస్తా అని ప్రామిస్ చేసినావు ఎటువంటి తెలంగాణ ఇస్తా అన్నావు అంటే పచ్చడి తెలంగాణ అప్పులు లేని తెలంగాణ ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ క్రమశిక్షణ కలిగిన తెలంగాణ ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు అవినీతి అసలే ఉండద్దు అని అంటే విపరీతమైన అవినీతి మరి రోజు పేపర్లలో చూస్తున్నాము సామాన్యుడు మాట్లాడుకుంటున్నారు ఈ తెలంగాణ కోసమేనా మరి సామాన్యుడు కష్టపడ్డది అంటే సబ్బండ చరిత్ర ఉద్యోగులు కార్మికులు కర్షకులు మేధావులు ఎంతమంది ఉన్నారో యూనివర్సిటీల విద్యార్థులు అనేక మంది బలిగొన్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోయినరు ఈ తెలంగాణ ఉద్యమం మరి అటువంటి ఉద్యమం జరిగినప్పుడు మరి ఒక రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వము సామాన్య ప్రజానీకం గురించి ఆలోచన చేయకుండా ఈ లిక్కర్ ద్వారానే మరి ప్రభుత్వం నడుస్తుందని ఒక చెడు సాంప్రదాయాన్ని మరి నడిస్తే నడుస్తుందేమో కానీ అది కూడా బయటకు పొక్కకుండా చూసుకోవాలి ఎందుకంటే అది సిగ్గుచేటు మొత్తం కంప్లీట్గా లిక్కర్ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది అనే విషయము సామాన్యునికి అర్థమైపోయిన తర్వాత ఇక ప్రభుత్వం పరిస్థితి ఏందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పాతకాలంలో కూడా ఈ లిక్కర్ అనేది దానికి డబ్బు ఖర్చు అయ్యేది కాదు మొత్తము అక్కడనే కూర్చుండి ఎంతో సంతృప్తికి ఆనందం కోసం తాగుదురు సంతోషంగా నీ పంట ఏమున్నది నా పంట ఏమున్నది ఏ పంట వేస్తే లాభం ఉంటుంది అనేది ఎల్లన్నరా రంగన్నరా రాజన్నరా అని ఇంత కలుగొట్టు తీసుకొని తాగి పక్కోని పిలిచి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఎక్కడ లిక్కర్ తాగినా అక్కడ లొల్లులైతున్నాయి ప్రాణాలు పోతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి లిక్కరు అనేక నేరాలకు మరి నిలయమైపోయింది ఈరోజు మొత్తం అవును అంటే అటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కల్పించబడేయండి చాలా కష్టమైన విషయము ఈ లిక్కర్ తోటే నడిచే దానికోసం ఇక తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ అనేది బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ని తెలుస్తున్నా కూడా ఎందుకు ఆత్మవిమర్శ చేసుకుంటలేదు ఈ లిక్కర్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నాము మరి ఇంతమందికి కూడా మనం ఇదైపోతున్నాము లోకు అయిపోతున్నాము దీని మీద పైసలు తీసుకోవడం తప్పు ఇది శ్రేయస్కరం కాదు మరి ఎన్నో వనరులున్నాయి తెలంగాణలో మరి ఏ వనరులు బాగా ఉంటాయి ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి మనకు ఇప్పుడు మనం ఇక్కడనే చూస్తున్నాము సామాన్యంగా ఇప్పుడు ముఖ్యమైన నాయకులు ఉండబడే కాన్స్టిట్యూన్సీలలో కూడా అన్ని నియోజకవర్గాలలో కూడా కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తెచ్చిపెట్టిండ్రు ఎన్ని పరిశ్రమలు వస్తే ఎంతమందికి ఉపాధి లభించింది మరి మల్లారెడ్డి గారు ఆలోచన చేయాలి ఉత్పత్తి కారకాలు ఏందనేది ఆలోచన చేయాలి వ్యవసాయం కోసం ప్రాధాన్యత కల్పించబడాలి మరి ఇవన్నీ చేయకుండా కేవలం ధర వేస్తే ఇంకెన్ని రోజులు వేస్తారు లిక్కర్ ద్వారా ప్రజలు రక్తం తాగుతారు ఇంకెన్ని రోజులు తాగుతారండి రక్తం అంటే అనేక మంది ఇప్పుడు లిక్కర్ తాగడము నువ్వు లైసెన్స్ ఇచ్చినావు లైసెన్స్ ఇచ్చి బ్రాండ్ షాపులు పెట్టిండు బార్లు ఇచ్చిండ్రు తర్వాత ఇవన్నీ కాకుండా పర్మిట్ రూమ్లు ఇచ్చిండ్రు తర్వాత బెల్ట్ షాపులు ఇచ్చిండ్రు అంటే ఎంత ప్రోత్సాహం చేస్తున్నారు లిక్కర్ కోసం అచ్చా కూడా తాగుతుండండి ఈ లిక్కరు తాగిన తర్వాత వాడిని మళ్ళీ ఏం చేస్తున్నారు పైపులు వేస్తున్నారు పట్టుకుంటున్నారు అంటే మీరే లైసెన్స్ మల్లారెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా మల్లారెడ్డి గారు ఇప్పుడు యాక్చువల్లీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చాము ఆ పెట్టుబడులు తెచ్చాము